తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన పర్వంలో కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది కమిషన్ సభ్యులుగా అనితా రాజేంద్ర పాల్వాయి రజని అమీర్ ఖాన్ యాదయ్య వై రామ్మోహన్ రావులను ఎంపిక చేసింది ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు గవర్నర్ తమిళిసాయి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్నారు జనార్దన్ రెడ్డి ఆయన పదవీ కాలంలోనే టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ కావటం పరీక్షలు వాయిదా పడటం వంటి ఘటనలు జరిగాయి దీంతో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది కొత్త ప్రభుత్వం ఆలోచనలను తెలుసుకున్న జనార్దన్ రెడ్డి తనకు తానుగా రాజీనామా చేశారు దీంతో చైర్మన్ సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది చైర్మన్ పదవి కోసం సుమారు యాభై మంది దరఖాస్తు చేసుకున్నారు పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టుకు మహేందర్ రెడ్డి పేరును గవర్నర్ కు సిఫార్సు చేసింది ప్రభుత్వ సిఫార్సులకు గవర్నర్ కూడా ఆమోదం తెలపడంతో ఉత్తర్వులు వెలువడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు బ్యాచ్ కి చెందిన మహేందర్ రెడ్డి స్వస్థలం ఉమ్మడి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామం మూడేళ్ల పాటు సైబరాబాద్ కమిషనర్ గా పనిచేశారు మహేందర్ రెడ్డి అనంతరం గ్రే హౌండ్స్ పోలీస్ కంప్యూటర్స్ విభాగాల్లో విధులు నిర్వహించారు కీలకమైన నిఘా విభా విభాగ పనిచేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటిన తర్వాత హైదరాబాద్ కమిషనర్ గా నియమితులయ్యారు స్నేహపూర్వక పోలీసింగ్ పేరుతో అనేక ప్రయోగాలు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లను ఆధునీకరించడంలో కృషి చేశారు మహేందర్ రెడ్డి అనంతరం రెండు వేల పదిహేడు నవంబర్లో తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు ఆ పదవిలో కొనసాగారు ఇప్పుడు మళ్లీ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా కొత్త బాధ్యతలు నిర్వహించనున్నారు మహేందర్ రెడ్డి